హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నవరాత్రుల్లో కుమారి పూజకు చాలా విశేషత ఉంది కదా, అలాంటి ఈ కుమారి పూజకు ఏ ఏ వస్తువులు కావాలి అనేది ముందుగా సిద్ధం చేసుకోవాలి అనేది వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. అంతకంటే ముందు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా అమ్మవారిని ఇంట్లోకి ఆహ్వానిస్తాం కాబట్టి గుమ్మాన్ని అలంకరించుకున్నాను. తర్వాత ఈ విధంగా ఆసనాన్ని అలంకరించుకుని తర్వాత అమ్మవారి పాదాలు పెట్టడానికి ఒక పీఠం ఏర్పాటు చేసుకున్నాను. ఈ వీడియోలో మనం ఏ వస్తువులను సమకూర్చుకోవాలి అనేది తెలియచేస్తున్నాను. ముందుగా అక్షతలు, పసుపు కాళ్ళకు రాయడానికి, పువ్వులు, కుంకుమ, గంధము, హారతి, గంట, అమ్మవారి కోసం తయారు చేసిన స్వీట్ ఏదైనా, కడ్డీలు ధూపం ఇవ్వడానికి, తర్వాత తాంబూలం, అమ్మవారిగా భావించే ఆ చిన్న పాపకు తెచ్చిన వస్తువులు, తర్వాత పాదాలు కడగడానికి ఒక ప్లేటు, మంచినీరు, కాళ్ళు తుడవడానికి ఒక క్లాత్. ఈ విధంగా అయితే మేము బాలపూజకు అన్నీ సిద్ధం చేసుకున్నాము. ఇప్పుడు ఆ తాంబూలంలో ఏ వస్తువులు పెట్టామనేది చూపిస్తాను. ముందుగా ఒక పళ్ళెంలో పాపకు కావలసిన బట్టలు, చిన్న పాప కాబట్టి బట్టలు, ఏదైనా ఆట వస్తువులు ఇస్తే ఇంకా సంతోషపడుతుంది. తాంబూలం, ఆకులు, పండ్లు, దక్షిణ, పువ్వులు, ఒక్కపొడి, పసుపు, కుంకుమ. ఇక పాపకు కావలసిన అలంకరణ వస్తువులు నెయిల్ పాలిష్, కాటుక, సెంట్ పౌడర్, తిలకం, గాజులు, దువ్వెన, అద్దం, రబ్బర్ బ్యాండ్స్, పాప కాబట్టి ఏమైనా ఆట వస్తువులు, పాపకి ఇష్టమైన ఏదైనా తినే పదార్థం. పూజ పూర్తి విధానాన్ని నేను వీడియో చేసి పోస్ట్ చేస్తున్నాను. దాని లింక్ని కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి విజిట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.